రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఆలయాలకు చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోనాల పండుగను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులకు 18 లక్షల రూపాయల విలువ చేసే 68 చెక్లను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కార్పొరేటర్లతో కలిసి ఆలయ కమిటీ సభ్యులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలను ఒకేలా చూస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. బోనాల పండుగలు ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం జరిగిందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ పెట్టింది పేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులతో పాటు ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి బోనాల పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ, దసరా పండుగ కానీ ఇవన్నీ కూడా ఎంతో క్రిస్మస్ ముస్లిం సోదరులకు అందరూ కూడా ఎంతో ఘనంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంచుమించు మన ఈ 5 డివిజన్లో కూడా 65 చెక్కులు రావడం జరిగింది. మొత్తం గుళ్ళకంతా కూడా దీనికంతా కూడా 18 లక్షల మొత్తం అమౌంట్ రావడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు కళ ఒకటే, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి ఈ పండుగలన్నీ సంతోషంగా చేసుకోవాలని చెప్పి మనం ముఖ్యమంత్రి గారు చెప్పడంలో మనం అందరం కూడా ప్రజలందరూ కూడా ఒక మంచిగా పండుగ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలనే ఆలోచనతో నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిందే కాకుండా మేము కూడా ఇన్ని కొన్ని కలిసేసుకొని మంచిగా చేసుకొని చూసినాం. పండుగలన్నీ కూడా ఎంతో ధైర్యంతో ప్రజలందరూ కూడా జులూసులు తీస్తూ బోనాల పండుగ తీస్తూ అమ్మవారికి ఎంతో ఆశతో ఆమె దీవెనాడు తీసుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బంగారు మైసమ్మన కానీ, పోచమ్మన కానీ, మైసమ్మన కానీ వీళ్ళందరూ కూడా మన రాష్ట్రం మీద ఏ విధంగా ప్రేమతో ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి చూస్తున్నారు. మనం చూస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత వర్షాలు కూడా ఏ విధంగా పడుతున్నాయి, అమ్మవారి ఆశీర్వాదంతో